సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, పల్లె పల్లెకు భూపతి రెడ్డి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సిరికొండ మండలం తాటిపల్లి, చీమనపల్లి, జినిగేర, పందిమడుగు ఈ నాలుగు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు బకారం రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, నర్సింగ్, ఎస్సీ ప్రెసిడెంట్ సామెల్ ఎర్రన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, కిసాన్ మండల అధ్యక్షులు నర్సరెడ్డి, ఇందలవాయి మండల ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, చందర్ నాయక్, మలేష్ యాదవ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడన్నా త్రూఅవుట్ తెలంగాణ మీరు భద్రాచలం పోతారా, బాసలు పోతారా, ఇక్కడ హైదరాబాద్ పోతారా, ఇక్కడ పోయినా మీకు ఆఫీస్ బస్ మహిళలకు ఉండదు. చూస్తే మీరు దగ్గర దగ్గర 25 ఏళ్ల నుండి మిమ్మల్ని ఒక సర్పంచ్ గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా 2 సార్లు, తర్వాత 3వ సారి ఇది ఎమ్మెల్యేగా గెలిచింది మీరు. మరి ఇక్కడ ఈ మీ గ్రామానికి ఉన్న రోడ్డు చూస్తేనే మీ డెవలప్మెంటు, మీ యొక్క చిత్తశుద్ధిని అర్థమవుతా ఉంది. ఈ రోడ్డు ఎట్లుంది? ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇది బీటీ రోడ్ ఉండే, ఇవాళ ఏమైంది? మట్టి రోడ్ అయింది. ఈ రోడ్ వేయడానికి 15 ఏళ్ళు పడుతుందా? అంటే 6 కాంట్రాక్టర్లు మారుతారా? ఇవాళ ఇవాళ ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఈ పూత కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ మొన్న వర్షాలకు గడ్కోల్ బ్రిడ్జ్ అది మీదికెళ్ళి వారింది, మొత్తం వాడి బ్రిడ్జ్ మీదికెళ్ళి వారింది, తుంపల్లి బ్రిడ్జ్ అయితే కొట్టుకునే పోయింది. వీటికి మనీ శాంక్షన్ అని చెప్తా ఉన్నారు ఎన్నికల ముందు. అది కూడా నాకు తెలిసింది ఏంటంటే, వేరే తెలంగాణ వాళ్ళు మన నిజామాబాద్ వాళ్ళు ఆయన పాత అనుసరులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు, వాళ్ళైతే 5% ఇస్తారని చెప్పి ఆంధ్రలోకి అమ్ముకున్నాడు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు 10% కాడికి అది ఇనాగరేషన్ కాలే, టెండరే కాలే, కానీ మొదలు వాళ్ళకి మాట ఇచ్చి 10% తీసుకునేది వాస్తవం కాదా? ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇవన్నీ మోచేతికి బలనడానికి కొత్త కొత్త అన్నీ ఇలా సిరికొండ మండలం అన్నాడు. నీకు ఎంపీపీ ఉన్నావు, 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, సిరికొండ మండలం ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూద్దాం రండి. ఇలా మొత్తం అభివృద్ధిని వదిలేసి మీ సొంత అభివృద్ధి ఏందిండ్రు? ఇలా బంగారు తెలంగాణ ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి, మన నియోజకవర్గంలో గోవర్ధన్కి అయింది, వాళ్ళ కొడుకు అయ్యా ఇద్దరు కలిసి దోసుకున్నాడు తప్పితే ఈ అసలు ఈ రోడ్ ఏమన్నా ఉందా? 15 ఏళ్ళు రోడ్ వేయడానికి 15 ఏళ్ళు పడుతుందా? సిరికొండలో ఐటీఐ స్టార్ట్ చేయడానికి 15 ఏళ్ళు పడుతుందా? సిరికొండలో రోడ్డు చూసే చిన్నవాళ్ళు కూడా రోడ్డు చూడండి, మీరు ఎట్లున్నది అది? అంటే ఇది నేను అంటాడు, నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన, ఇంకా చెప్పిన దానికి ఎంతో చేసిన, ఏం చేసాం చూపి, నేను ఒక డబ్బులు పెట్టి నీ సొంత విలేజ్లో చూపి, ఒక పేదోనికి కోరం 3 ఎకరాలు పొలం ఇచ్చినా చూపి, రోడ్ వేసిన అంటే ఎక్కడ తాండలకు రోడ్లు ఉన్నాయి? ఇప్పుడు మేము జనగాలో పోయినాం, అక్కడ రోడ్ అద్దానే ఉంది. గ్రామ పంచాయతీలు చేసిండ్రు 5 ఏళ్ళ కింద, ఎప్పుడు 2010 చేసిన గ్రామ పంచాయతీలు. ఆ రోజు ఏం మాట్లాడిండ్రు? ప్రతి గ్రామ పంచాయతీకి మేము సొంత బిల్డింగ్ కట్టిస్తామన్నారు, కనెక్టింగ్ రోడ్ ఇస్తామన్నారు. ఇవాళ ఎక్కడ ఉన్నాయి రోడ్లు చూపించమనండి. అంటే ఇవాళ మొత్తం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము ఈ పెద్ద మనిషి ఆధ్వర్యంలో వెనుకకు పోయింది. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఉండే స్థానంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇలా వెనుకకు పోయింది. మరి దేని కొరకు మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మళ్ళా మీరు ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాస్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టి తీసుకపోతాం, మిమ్మల్ని దోషిగా నిలబెడతాం 100% రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం.